ఎలాంటి నొప్పులకైనా శాశ్వత పరిష్కారం ఫేమస్ కైరో ప్రాక్టీషనర్ అండ్ ఆస్ట్రోపత్ డాక్టర్ కే తేజ, డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు విశ్వం విజయ్ గారు. ముఖ్యంగా మనీ మేనిఫెస్టేషన్కి మెడిటేషన్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీనికి సంబంధించి స్పెషల్ మెడిటేషన్లు అనేవి ఉంటూ ఉంటాయా, ఈ మెడిటేషన్ వల్ల మీ మైండ్లో జరిగే ప్రక్రియలు ఏంటి అనేవి సార్ నాకు తెలుసుకుందాం. నమస్కారం సార్. హ్యాండీ విరాట్ గారు. సార్, మెడిటేషన్లో మనీ మెడిటేషన్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ మీరు చెప్తూ ఉంటారు, అండ్ అలాగే మేనిఫెస్టేషన్కి ఈ కాన్సెప్ట్కి ఎటువంటి సంబంధం ఉంది? ఎస్, ఉందండి. మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే, ఏదైతే మనం కోరుకుంటామో అది వాస్తవ రూపం దాల్చడానికి మేనిఫెస్టేషన్ అంటారు. సో మెడిటేషన్ అంటే ఏమిటి? ధ్యానం అండి. ధ్యానం అంటే ఏమిటి? దేనిని ఎందుకైతే మనసును లగ్నం చేస్తామో, అంటే ఏదైనా ఒక వస్తువుపై, స్థిరమైన వస్తువుపై లేదా ఏదైనా ఒకటి ఓకే ఆబ్జెక్ట్స్పై తీసుకొని మనసును కేంద్రీకరించడమే ధ్యానం, ఏదైనా కావచ్చు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. కొంతమంది శ్వాసపై ధ్యాసను కేంద్రీకరిస్తారు, అది కూడా ధ్యానమే. కొంతమంది లైట్ చూస్తారు, అంటే అక్కడ ఏంటి ఆబ్జెక్టివ్, లైట్. కొంతమంది మంత్రంపై చేస్తారు, అంటే ఎవరెవరు దేనిపైనైతే ధ్యాసను పెడతారో ఓకే మనసును లగ్నం చేస్తారు, అది ధ్యానం. డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయండి మెడిటేషన్ పద్ధతులు. భారతదేశంలో చాలా మెడిటేషన్ పద్ధతులు ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి, బట్ ఏ ప్రొసీజర్ అయితే సింపుల్గా ఉంటూ, ఈజీగా ఉంటూ, ఎఫెక్ట్గా ఉంటూ, రిజల్ట్ ఓరియంటెడ్గా తీసుకొస్తూ, అది కరెక్ట్ అయిన ప్రొసీజర్ అండి. ఎస్పెషల్లీ ఆ మెడిటేషన్ ప్రొసీజర్ మనం రెగ్యులర్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ మెడిటేషన్ వల్ల కలిగే లాభాలు ఏంటో చెప్తాను, అంటే అడ్వాంటేజెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు టీటా స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది. చాలామంది అడుగుతారు వాట్ ఈజ్ టీటా స్టేట్ ఆఫ్ మైండ్ వాట్ ఈజ్ అని. సో టీటీ అంటే సింపుల్ అండి ఓకే. మొత్తం వచ్చి ఫోర్ స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయి. ఏమిటి? బీటా, ఆల్ఫా, టీటా, డెల్టా. సో బీటా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఇప్పుడు చాలామంది మేనిఫెస్టేషన్ అంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకు వర్కౌట్ అవ్వదంటే, రకరకాల ఆలోచనలు వస్తాయి. అంటే ఒక వ్యక్తికి ఒక రోజుకు వచ్చే ఆలోచనలు జనరల్గా 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయి. అవన్నీ వాస్తవ రూపం దాల్చుంటే, వాస్తవ రూపం దాల్చవండి విరాట్ గారు. దేని ఎందైతే ఫోకస్ ఎక్కువగా ఉంటుందో అది వాస్తవ రూపం దాల్చుతుంది. అంటే దేనికైతే ఎనర్జీ ఎక్కువ ఉంటుందో అది వాస్తవ రూపం దాల్చుతుంది. సో నేను ఏం చెప్తానంటే, బీటా లెవెల్ వచ్చే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఒక పర్సన్కి. సో వాస్తవ ఆల్ఫా లెవెల్కి వస్తే ఆలోచన తగ్గుతుంది. ఎప్పుడైతే ఆలోచన తగ్గుతుంటాయో మేనిఫెస్టేషన్ స్పీడ్ పెరుగుతుంటుంది. సో అది ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు అంటే ఉదయం నిద్ర లేచారు, సహజంగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు సహజంగా ఉంటుంది ఓకే, రైట్. సో సహజంగా వస్తే స్టార్టింగ్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్లో కూడా ఉండదు. కొంతమంది స్టార్టింగ్ మీరు చాలామంది మెడిటేషన్ పద్ధతులు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినాయి. సో ఏ మెడిటేషన్ పద్ధతి తీసుకున్నా పర్వాలేదు, బట్ ఎప్పుడైతే కొంచెం మనసు నిదానంగా అయిందో, రిలాక్సేషన్ పొందిందో, అప్పుడు మీరు చేసుకోవచ్చు. సంకల్పం సిద్ధించినట్టుగా ఆలోచన రిలీజ్ చేసుకోవచ్చు, అప్పుడు వాస్తవ రూపం దాడుస్తుంది. అయితే ఈ టీటా స్టేట్ ఏమవుతుందంటే, మోస్ట్ అంటే ఎస్పెషల్లీ మన దగ్గర ఉన్నటువంటి యునిక్ మెథడ్ అది, బయట కూడా ఎక్కడ లేదు. ఓపెన్ చెప్తుంది అంటే ఇక ఎక్కడ లేదు, ఓన్లీ మన దగ్గరే ఉంది ఆ పద్ధతి. సో ఆ పద్ధతి ఏమిటి అంటే, వాళ్ళ యొక్క ఏదైతే మనసులో వచ్చే ఆలోచనలు క్రమక్రమంగా తగ్గుతూ 0 స్థాయికి వెళ్తాయండి. అంటే ఒకనొక టైంలో ఏమవుద్దంటే, 2 ఆలోచనల మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది కదా మెడిటేషన్ చేసేటప్పుడు, శూన్యంగా ఏర్పడుతుంది. అంటే ఏముండదు, బ్లాంక్ ఉంటుంది. అలాంటి టైంలో మీ థాట్ కనుక రిలీజ్ చేయగలిగితే వాస్తవ రూపం ఫాస్ట్గా వస్తుంది. సో వాడికి అంత ఈజీ కాదండి టీటా స్టేట్. కొన్ని ప్రొసీజర్ అంటే ప్రీ స్టెప్స్ ఉంటాయి. కొన్ని స్టెప్స్ ద్వారా మీరు ఏం చేస్తారంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి మీరు వెళ్తారు. ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, ఏదైతే ఆలోచిస్తారో స్లాఫ్ట్ సబ్జెక్ట్ అనేది ఆల్రెడీ అయినట్టుగా చూడాలి. ఆల్రెడీగా మన మనసులో దాన్ని వాస్తవ రూపం దాల్చినట్టుగా మనం చూడగలిగినప్పుడు ఏమవుతుందంటే అది ఫాస్ట్ రియాలిటీ వస్తుంది. సో అది టీటా స్టేట్. నెక్స్ట్ డెల్టా స్టేట్లో ఏంటంటే అది వర్కౌట్ అవ్వదండి. ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే డెల్టా స్టేట్ అది డ్రీమ్లెస్, అది స్లీప్లో డ్రీమ్లెస్ స్లీప్ అంటారు కదా, అంటే కళలు రానటువంటి నిద్ర ఉంటుంది, అది డెల్టా స్టేట్. అక్కడది వర్కౌట్ అవ్వదు. యాక్చువల్లీ చెప్పాలంటే మనకు వర్కౌట్ అయ్యేది ఆల్ఫా అండ్ టీటా. ఆల్ఫాలో ఛాన్స్ ఉంది, బట్ టీటాలో ఒక మేజర్ ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ మన క్లాస్లోకి వస్తే దాని గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీని తర్వాత ఫర్దర్ క్లాసులు కూడా ఉంటాయి. సో ఇంకొకటి ఏమిటి అంటే, ఎవరైతే కరెక్ట్గా టీటా స్టేట్ మైండ్కి వెళ్ళి మనీ మెడిటేషన్ చేస్తారు. కొంతమంది అంటారు సార్ మనీ మెడిటేషన్ అంటే ఏమిటి అంటే, సింపుల్ అండి. మనీ యందు మీ ధ్యాసను కేంద్రీకరిస్తూ మనీ అఫిర్మేషన్ను పదే పదే రిపీట్ చేయడం వల్ల మనీ యందు మీకు మీ జీవితంలోకి రాబడుతుంది. ఎందుకు మీ జీవితంలోకి రాబడుతుంటే ఆవాహనం చెందుతుంది. అంటే ఎప్పుడైతే మనసు ఎంత ప్రశాంతం అవుతుందో, ప్రశాంతమైన మనసులో మీరు ఎలాంటి ఆలోచన చేస్తుంటారో అది రీప్రోగ్రామింగ్ అవుతుంది. అంటే చిన్నప్పటి నుంచి ఏ ప్రోగ్రామింగ్ అయితే వెళ్ళిందో అది మెడిటేషన్ ద్వారా క్లెన్సింగ్ అవుతుంది. ఎప్పుడూ వాక్యూమ్ క్రియేషన్ చేయొద్దు. అది క్లియర్ అయిన తర్వాత మీరు వెంటనే మీకు మనీకి సంబంధించినటువంటి ఆలోచనలను, పాజిటివ్ ఆలోచనలను పదే పదే ఐఎమ్ రిచ్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ కానీ, ఇంకా పాజిటివ్ మనీ నాకు మంచి మిత్రుడు కానీ మీ ఇష్టం, వాటిని పదే పదే రిపీట్ చేస్తుంటే మనీ ఫ్లో మీరు ఎంత ఎక్కువ చేస్తే అంతసేపు మనీ ఆకర్షించేవాళ్ళు. అంటే సింపుల్ చెప్పాలంటే మీ యొక్క ఆరాలో
మనీ ఫ్లో ఉంటుంది. మనీకి సంబంధించినటువంటి ఆలోచన రావడం వలన మీరు మనీ ఆకర్షించుకుంటే మనీ మ్యాగ్నెట్గా మారిపోతారు. అంటే మీరు నెగిటివ్ ఉంటే నెగిటివ్ని ఆకర్షించుకుంటారు, మనీ ఉంటే మీ అరలో మనీని ఆకర్షించుకుంటారు. ఎప్పుడైతే మనం మనీ ఎందు పాజిటివ్గా పదే పదే ఆలోచన చేస్తుంటే మనీని మీ జీవితంలో ఆకర్షించుకుంటారు. మనీ మెడిటేషన్ గురించి ఇంకా మన ఫర్దర్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే విత్ ఇన్ ఈ షార్ట్ టైంలో మనం అంత ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఫ్రీ అడ్వాన్స్డ్ లా అఫెక్టేషన్ క్లాస్ ఉందండి. ఎప్పుడంటే ప్రతి శుక్రవారం, అంటే ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్డ్ లా అఫెక్టేషన్ క్లాస్ ఉందండి. ఈ క్లాస్లోకి వస్తే ఎలా ఎన్రోల్ చేసుకోవచ్చు అంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కామెంట్ సెక్షన్ను డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే వారు ఆ ఫామ్ను ఫిల్అప్ చేస్తారో మా టీమ్ మెంబర్సు ఓకే వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత వాళ్ళకు జూమ్ లింక్ అనేది సెండ్ చేస్తారు. వాళ్ళ జూమ్ లింక్ చేసి వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆ హ్యాపీగా ఆన్లైన్లో క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కూడా వాళ్ళు అడగొచ్చు అండి విరాట్గా. అండ్ ఈ క్లాసెస్ అనేవి ముఖ్యంగా ఎటువంటి వాళ్ళకి, ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లేదంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చా, ఏజ్ గ్రూపు, అలాగే ఇంకా ఏమైనా సిచ్యువేషన్స్ ఉంటాయా, దీనికి ముఖ్యంగా రిక్వైర్మెంట్స్ ఏంటండి? ఎస్, అయితే 18 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరూ అటెండ్ అవుతారు. కంపల్సరీగా అటెండ్ అవ్వండి విత్ ఫ్యామిలీతో. నేను ఏదైనా క్లాస్కి అటెండ్ అయ్యాడు విత్ ఫ్యామిలీతో అటెండ్ అవ్వమంటారు. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్కి సబ్జెక్ట్ తెలిస్తే ఫాస్ట్గా అవుతుందండి గ్రోత్. చాలా నాకు వచ్చేది అట్లా ఏంటంటే వైఫ్ తెలుస్తుంది హస్బెండ్కి తెలియట్లేదు సబ్జెక్ట్, సో వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్ స్లో అవుతుంది. అదే వైఫ్ అండ్ హస్బెండ్కి సబ్జెక్ట్ తెలిస్తే ఫాస్ట్గా అవుతారు గ్రోత్. సో ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఎస్పెషల్లీ టీచర్స్, వర్కింగ్ ఉమెన్స్, హోమ్ మేకర్స్, బిజినెస్ పర్సన్స్, టీచర్, ప్రతి ఒక్కరని, డాక్టర్స్, ఇంజనీర్స్, అడ్వకేట్, ప్రతి ఒక్కరూ రావాల్సిన సబ్జెక్టు. ఎందుకంటే ఇది మనీకి సంబంధించింది, ప్లస్ ఎస్పెషల్లీ మైండ్కు సంబంధించింది కాబట్టి ఎలాంటి ఆలోచన విధానాన్ని మనం కలిగి ఉంటే మనీని ఆకర్షించుకుంటాం, మన జీవితంలోకి వచ్చినటువంటి బ్లాకేజ్స్ ఏ విధంగా వచ్చాయి, మనల్ని ముందుకు వెళ్లకుండా ఏమేమి ఆపేస్తున్నాయి, వేటిని అధిగమిస్తే మన జీవితం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి వెళ్తుంది, అంతేకాకుండా మనకి ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉంటే మనకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం, ఎలా ఉండడం వల్ల మన రిలేషన్షిప్స్ బెటర్గా ఉంటాయి, ఏ విధంగా కెరీర్కి సంబంధించి ఎస్పెషల్లీ చాలామందిని అడిగే విషయం ఏంటంటే విరాట్ గారు, కెరియర్, నాకు జాబ్ రావట్లేదు ఏం చేయాలి, ఎలాంటి ఆలోచన విధానం కలుగుతుందో నా జాబ్ వస్తుంది, నాకు ఇంకొకటి బిజినెస్ గ్రోత్ కావట్లేదు. చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, కరెక్ట్, మీరు స్టార్ట్ చేస్తున్నారు, బట్ ఆలోచన విధానం అనేది మీ బిజినెస్ నడిపిస్తుంది. చాలామంది ఏంటంటే ఎఫర్ట్ పెడతారు, కష్టపడడం కాదండి, ఇష్టపడాలంటే సబ్జెక్టు మీరు ఎంత ఎక్కువగా ఇష్టపడుతుంటే మీకు అంత ఫాస్ట్గా మనీ అనేది రావడం. ఎస్పెషల్లీ మనీ మెడిటేషన్ చేయడం వల్ల అన్నీ వస్తాయండి. అందుకోసమే మనీ మెడిటేషన్ మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరు ఎంత ఎక్కువగా మనీ మెడిటేషన్, అది కూడా టీట, చాలామంది మనీ మెడిటేషన్ చేస్తారు బట్ దానికంటే ముందుగా ఏమున్నది విరాట్ గారు, టీట స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళి మీరు మెడిటేషన్ చేస్తే వర్కౌట్ అయింది. అంతేగాని ఈ స్టేట్ ఆఫ్ మైండ్ వదిలిపెట్టేసి బీటా లెవెల్లో వండుకుంటూ రకరకాల ఆలోచనతో చేస్తారనుకోండి, అక్కడ మొత్తం ఒక మనీకి సంబంధించిన ఆలోచన కానీ ఇంకొక వేరే ఆలోచన, మళ్ళీ వేరే ఆలోచన, అట్లా వేరే వేరే ఆలోచన కాకుండా ఫుల్ పర్ఫెక్ట్గా మీ ఫోకస్ మొత్తం మనీ పైన పెట్టండి. సో ఆటోమేటిక్గా మనీ వస్తుంది. సింపుల్ చెప్పాలంటే వేరెవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్, వేరెవర్ అవర్ ఎనర్జీ గోస్ దేర్ రిజల్ట్స్ కమ్స్. మనకు కావాల్సింది ఏంటి? మనీ. సో మనం పెట్టాల్సిన ఫోకస్ దేనిపై ఉండాలి? మనీపై ఉండాలండి విరాట్ గారు. సార్ తప్పకుండా మీరు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ చేంజ్ రావాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.